हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ఈ రోజు మనం హానికరమైన ఆహార అలవాట్ల గురించి మాట్లాడుకుందాం. మనం స్వీకరించు ఆహార పదార్థంలో మార్పులు, ప్రాధాన్యతలు, విలువలు మారిపోగా ఆరోగ్యంపై అవి ప్రభావం చూపిస్తున్నాయి. వినియోగ వస్తువులు అతి సున్నితమైనవిగా ఉండి దృఢత్వంను కలిగించుటలేదు. అత్యవసరాలు కాని విలాస భోగ వస్తువులు, రుచికరమైన పదార్థములపై ఆశ, ప్రీతి వినియోగం ఉండడం వల్ల వినియోగం పెరిగాయి. ఆరోగ్యానికి హానికరమగు అనేకమైన ఆహార పదార్థములను మితిమీరి భుజించుటకు అలవాటు పడినారు. ఉప్పు, కారం, నూనె, నెయ్యి, డాల్డా, వెన్న, ఫాస్ట్ ఫుడ్స్, వేపుడు పదార్థములు, మసాలా దినుసులతో వండిన ఆహారము, తగరపు రేకులతో చేసిన డబ్బాల్లో నిలువ చేసిన పదార్థములు, సీసాల్లో నిలువ చేసిన పదార్థములు, త్వరగా చెడిపోయే పదార్థములు, పడవకుండా భద్రపరచడానికి రసాయన పదార్థములతో కలిపి నిల్వ ఉంచిన పదార్థములు, బేకరీ పదార్థములు, ఈస్ట్ అన్న అతి సూక్ష్మ జీవాణువులతో కాకుండా పదార్థములు తయారు చేయ ఇతర కృత్రిమ పదార్థములు వాడి తయారు చేయడం వలన చల్లని పానీయములు, సమశీతలమైన వస్తువులు, శీతాకారియైన రిఫ్రిజిరేటర్లు, చన్నీటిని తాగడం, భోజన పదార్థములు ఎక్కువ రోజులు నిల్వహించటం, భుజించటం, వాటిని చెడిపోకుండా కాపాడడానికి ఆహార పదార్థములను శీతలీకరించుట, తినుట, శీతలంలో పులియబెట్టిన పదార్థములు, వంటలను పరిమళింపజేసే సువాసన దినుసులు, మసాలా దినుసులు, లవంగాలు, మిరియాలు, జాపత్రి వంటి వాటిని ఎక్కువగా భుజిస్తున్నాం. కావున సున్నితమైన ఇంటి పదార్థములు, సున్నితమైన ఈ శరీరం అనారోగ్యానికి వీటిని తినడం వల్ల అనారోగ్యానికి గురి అవుతుంది. ఈ రీతిలో జీవిత నాణ్యత, నైపుణ్యత, సహజ స్థితి, సమతుల్యము ఊహించిన విధంగా మార్పు చెందుతూ పురోభివృద్ధి